ఈ రోజున మేము కొల్లేరులో ఉన్న ఎక్వా రైతాంగం అందరికీ చెప్తా ఉన్నాను, మీ సమస్యలు మేము బలంగా అర్థం చేసుకున్న వాళ్ళం. మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి. రూపాయిన్నరకి మీకు విద్యుత్ ఇస్తానని చెప్పి ఈ రోజున రైతులందరికీ 3 రూపాయలు 60 పైసలు విద్యుత్ ఛార్జీలు పెంచిన వ్యక్తి, మేము వస్తే మీకు ఎక్వా సాగుని లాభసాటిగా చేస్తాం, మీకు అండగా ఉంటాం. ఏదైనా సమస్యలు ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని, మీ సాధక బాధల్ని అర్థం చేసుకుని మరి ఒక సమస్యలకు పరిష్కార దిశగా అడుగులేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎక్వా చాలా పెద్ద, అది 12 లక్షల మంది జీవనోపాధి ఎక్వా. దాని తగ్గట్టుగా ఎక్వా మీద మరింత ధరల స్థిరీకరణ, మరింత ఆదాయం ఉండేలాగా చర్యలు తీసుకుంటాం. వైఎస్ అతిప్పు అడుదిప్పు సూర్య గారు, అలాగే దారి పొడుగుతా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, రవితేజ గారి అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకొని పలుకుతా ఉన్నారు. రామ్ చరణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్కి ఎలాగ అభిమానులు లేరనుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దారి పొడవున అందరి హీరోల అభిమానులు, మహేష్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, రజనీకాంత్ గారి అభిమానులు, బాబు ఫ్లెక్సీ పట్టుకున్నావు, రజనీకాంత్ గారిని కూడా వదలలేదయ్యా వైసీపీ వాళ్ళు. తిట్టని ఆయన ఎలా తిట్టారంటే అలా తిట్టారు పాపం ఆయన. ఆయన పెద్ద మనిషి, పాపం యోగానంద గారి శిష్యుడు, ఆయన్ని కూడా వదలలేదు. ఎవ్వరు కూడా ఎవరు మెచ్చుకోకూడదు, ఒక్క వైసీపీనే మెచ్చుకోవాలి. వైసీపీ మహానుభావులు, వైసీపీ దైవాంశ సంభూతులు, ఇంకెవరిని మెచ్చుకోకూడదు, ఎవరిని మంచి అనకూడదు. పాప రజనీకాంత్ గారిని కూడా చాలా అన్యాయంగా తిట్టారు.